मन लीगल सेल विलेकर समावेश अन्नी कोर्टुलो हैदराबाद उम्मडि जिल्लाकु संबंधी अन्नी कोर्टुल मुंदु प्रोटेस्ट मल्ला रिमांड मोन्ना जुबली हिल्स मुट्टे इधर रिमांड भारतीय जनता पार्टी स्पंदिंचकुंटे भारतीय जनता पार्टी आंदोलन लेकुंटे ఈ కేసును ఇంకా పూర్తిగా నిరుగార్చేవారు ఇప్పటి నిరుగార్చేరు వాళ్ళ కూడా రౌండర్ కేటగిరీకి ముందుకు వస్తారు రాజా సింగర్ కేటగిరీకి ముందుకు వస్తారు జుబ్లీ పోర్ట్ చేస్తే ముందు న్యాయ కోసం ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెడతారు అంటే బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ శాసన సభ్యుల మీద కేసు పెట్టాలనేటువంటి శ్రద్ధ 21వ తారీఖు సంఘటన జరిగితే వెంటనే ఎందుకు స్పందించలే गवर्नमेंट वेहिकल फाम फामी आधार मत तारमार आधार लेकिन इवन के नमो के नमो फर्स्ट एफआर पेर् माला पेर से मल एफआर पेर् फर्स्ट एफआर सूरज अंदर पेर मैं नैक्स्ट एफआर पे अंत दी फस्ट एफआर मतपर चूपे प्रदेश मुस्लिम हिंदू मुस्लिम मैनारटी का फस्ट एफआर सूरज पेर मीटा हिंदू बटी भारतीय जनता पार्टी स्पंदे हिंदू मुस्लिम चूपे प्रयत्न प्रभुत्में ने आ रोजना यह रोजना अत्याचार अम्मा हिंदुआ मुस्लिम క్రిస్టియన్ మాకు ముఖ్యం కాదు అత్యాచారాన్ని అత్యాచారం చూస్తాం మేము అది పోలీసులు ఎక్కడ సంగతి మతం కోరం మతం కోరంతో పోలీసులు చూస్తున్నారు ముఖ్యమంత్రి సీఎం చర్చ ఆదేశాల ప్రకారం ముస్లిం మీద అత్యాచారం అయితే హిందూ చూపడతారు హిందూ మీద అత్యాచారం అయితే ముస్లిం అని చూపడతారు ముస్లిం మీద అత్యాచారం అయితే ముస్లిం అని చూపడతారు అంటే పూర్తిగా ఒక మతం పేరుతోని కేసు నీరుగార్చే ప్రయత్నం చేసిప్ప ఇవలా దుండగులను దుర్మార్గులను క్రిమినల్స్ ను క్రిమినల్స్ గా చూడకపోవడమే ఈ రోజుకు రోజుకు అత్యాచారం జరుగుతుంది అత్యాచారం జరక వారలకు బయటికి వస్తుంది ఇలా ముఖ్యమంత్రి గారు కనీసం కొంచెం స్పర్శ ఉండాలి ఒక ఆలోచన ఉండాలి అరే గిన్ని అత్యాచార సంఘటన జరుగుతున్నాయి తెలంగాణలో పూర్తిగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించినాయి పోలీస్ అధికారులకు చేతరవత్తులు ఉంది వాళ్ళు స్వతహాగా చర్య తీసుకునే పరిస్థితిలో పోలీస్ అధికారులు లేరు ట్విట్టర్ లో స్పందిస్తే తప్ప ముఖ్యమంత్రి కుటుంబం ఆదేశాలు ఇస్తే తప్ప కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా ఇది పథక ప్రకారం జరిగిన అత్యాచారం కాబట్టి వెంటనే నువ్వు ఈ విషయంలో సిబిఐ విచారణ కోరు వెంటనే కోరు రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్స్ రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడింది ఏ పోలీస్ అధికారులు చెల్లించుకునే పరిస్థితి లేదు ఏ క్రిమినల్స్ కూడా మేము అత్యాచారం చేసినా ముఖ్యమంత్రి స్పందించడు మేము హత్య చేసినా ఏం చేసినా దొంగతనం చేసినా లగతనం చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏం పట్టించుకోరు ఇలా మాకు ఎంఏ పార్టీ లీడర్ సహకరిస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు అన్నగా ఉంటే మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయరని చెప్పి క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోయే ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది